ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని ఉత్కంఠ పరిణామాలు తెర మీదకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏపీ కోటాకు సంబంధించి 4 సీట్లు వైఎస్ఆర్సీపీకి దక్కుతాయి కాబట్టి రాజ్యసభకు సంబంధించి, వాటిలో ఒక స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవికి కట్టబెట్టబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక వాస్తవం ఏంటి అంటే, ఇటీవల ఆయన కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, అలాగే 3 రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఏకీభవించడం, అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కూడా ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం, ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే వైసీపీ ఆ స్థానాన్ని తీసుకెళ్ళి, అంటే ఒక రాజ్యసభ స్థానాన్ని, రాజ్యసభ సీటుని తీసుకెళ్ళి ఎందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద కొన్ని రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదేంటి అంటే, కాపు సామాజిక వర్గానికి చెందిన కొన్ని ఓట్లనైనా ఇటు తిప్పుకునే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో అవి చాలా ఉపయోగపడతాయి రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ, లేదంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి కానీ. అంటే జనసేన నుంచి అలాగే కాపుల ఓట్లు చీల్చేందుకు చిరంజీవిని టార్గెట్ చేసి ఈ రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారు అనేది ఒక వర్గం చేస్తున్న విశ్లేషణ. అయితే గతంలో చూసాం మనం, సైరాలి రిలీజ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామంటూ ఆయన ఇంటికి వెళ్ళడం, పిలవడం, చిరంజీవి గారు సత్యసమేతంగా వెళ్ళడం, ఇవన్నీ చూసాం. అయితే అప్పుడు కూడా ఒక పుకార్లు వచ్చాయి రాజ్యసభ సీటు ఆశించే వెళ్ళారు అని, కానీ దాని మీద ఎవరు పెద్దగా స్పందించలేదు, ఆ పుకార్లను కొట్టిపారేశారు. అలాగని ఆయన కూడా, చిరంజీవి గారు కానీ ఎవరు ఖండించింది లేదు, ఆ పార్టీ నేతలు కూడా ఖండించింది లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ అంశం ఒకసారి లీక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి తెర మీదకి వస్తుంది, ఎందుకంటే టైం దగ్గర పడుతుంది కాబట్టి, రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే టైం గడువు పూర్తవుతుంది కాబట్టి, ఈ 4 స్థానాలు ఎవరికి ఇవ్వబోతారు అనే దాని మీద ఒక స్థానం ఖచ్చితంగా ఆయనకే దక్కబోతుంది, మెగాస్టార్ చిరంజీవికి అనేది. అలాగే ఇప్పుడు చిరంజీవి గారు విశాఖపట్నానికి చెందిన, అలాగే విశాఖపట్నంలో రాజధాని రాబోతుంది కాబట్టి విశాఖపట్నంలో దాదాపు 650 ఎకరాలను కూడా ఆల్రెడీ కొనుగోలు చేశారు అనే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ముందస్తుగా ఎలాగ ప్రకటన రాబోతుంది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ముందుగా ఒక 650 ఎకరాలను చిరంజీవి గారు కొని ఉంచుకున్నారంట. ఇది కూడా ఒక ప్రచారం మాత్రమే, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అయితే మొత్తం మీద ఒక కనీసం ఈ స్థానం ఇవ్వడం వల్ల, రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల కాపులు ఓట్లు కానివ్వండి, లేదంటే జనసేనలో ఉన్న ఓట్లు కానివ్వండి, ఏదైతేనే ఒక 10 లక్షల ఓట్లైనా తీసుకురాలేకపోతారా, ఖచ్చితంగా అవి 10 లక్షల ఓట్లైనా కలిసి వస్తాయి వైసీపీకి అనేది ఒక ప్రచారం. ఆ రకంగానే ఈ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం మీద చిరంజీవికి రాజ్యసభ సీట్ అయితే ఖరారు కాబోతుంది అనేది ఒక ప్రచారం. చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.